మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి। రేపు అమావాస్య వస్తుంది। ఉగాది ముందు వచ్చే ఈ అమావాస్యకు కొత్త అమావాస్య అని పేరు। ఈ అమావాస్య ఆదివారంతో కలిసి రావటం చాలా విశేషం। ఆదివారం మరియు సోమవారం రెండు రోజులు కూడా ఈ అమావాస్య తిది ఉంది। ఇదే ఈ సంవత్సరంలోని ఆఖరి అమావాస్య। అతేంద్రియ శక్తులను కలిగిన అమావాస్య। అయితే ఈ అమావాస్య రోజు ఆడవారైనా లేదా మగవారైనా ఎవరైనా సరే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా స్నానం చేస్తే మీ ఒంట్లో ఉండే దోషాలన్నీ ఆ నీటి ద్వారా పోయి మీకు అఖండ ఐశ్వర్యం అంతులేని సంపదలు కలుగుతాయని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు। మరి ఈ రోజు ఏ విధంగా స్నానం చేస్తే దోషాలన్నీ పోతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। పాల్గుణ బహుళ అమావాస్యను కొత్త అమావాస్య అంటారు। ఇది చంద్రమాన సంవత్సరంలో వచ్చే ఆఖరి అమావాస్య। దీని తరువాతే నూతన తెలుగు సంవత్సరాది అయినటువంటి ఉగాది ఆరంభమవుతుంది। ఈ రోజున ఒక పూట ఉపవాసం ఉండి పరమేశ్వరుని పూజిస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు। సాధారణంగా ఈ అమావాస్య రోజు పితృ కార్యాలు చేయటం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుందని శాస్త్రం స్పష్టం చేస్తుంది। అలాగే ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవిని భక్తిగా పూజించినా సరే విశేషమైన ఫలితం ఉంటుంది। అయితే ఈ అమావాస్య రోజు మాత్రం కొన్ని ప్రత్యేక పద్ధతులతో స్నానం చేయాలని పెద్దల మాట। ఇలా స్నానం చేస్తే ఒంట్లో ఉన్న దోషాలన్నీ పోతాయి। మరి ఆ స్నానం ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం। ఈ అమావాస్య రోజు ఉదయం నిద్రలేచి ఆపాద మస్తకం స్నానం చేయాలి। అంటే చక్కగా తలకు ఒంటికి నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకొని చల్లని నీటితో స్నానం చేయాలి। అది కూడా కుంకుడుకాయ రసాన్ని ఒంటికి రాసుకొని సబ్బులేమీ లేకుండా స్నానం చేయాలి। ఇప్పుడైతే సబ్బులు వాడుతూ ఉన్నాం కానీ పూర్వం కుంకుడుకాయలే సబ్బుగా వాడేవారు। ఎందుకంటే కుంకుడుకాయ రసంతో స్నానం చేస్తే ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ క్లియర్ అయిపోతుంది, మన ఆరా చక్కగా శుద్ధి అవుతుంది, తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది। ఇంకొక విషయం ఏమిటంటే కుంకుడుకాయలతో ఇప్పుడు మనం స్నానం చేసిన ఆ పిప్పిని ఒంటికి ఎప్పుడూ కూడా రాసుకోకూడదు, అలా రాసుకుంటే అప్పుల పాలైపోతారు। చక్కగా కుంకుడుకాయ రసంతోనే స్నానం చేయండి। అలా స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు మరియు రెండు చుక్కల రోజ్ వాటర్ వేసుకుని స్నానం చేయండి। ఇలా ఒంటికి నూనె రాసుకొని నలుగు పెట్టుకొని కుంకుడుకాయ రసంతో స్నానం చేయండి। ఒంటికి ఉన్న నూనంతా వదిలేలాగా శుభ్రంగా స్నానం చేయండి। ఒకవేళ కుంకుడుకాయ రసంతో స్నానం చేసిన తర్వాత కూడా ఒంటికి ఇంకా నూనె ఉంటే సబ్బు కూడా వాడవచ్చు। ఇలా ఈ కొత్త అమావాస్య రోజు నీటిలో పసుపు రోజ్ వాటర్ కలుపుకొని ఒంటికి నూనె రాసుకొని నలుగు పెట్టుకొని కుంకుడుకాయ రసంతో చక్కగా స్నానం చేశారంటే మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది, తెలియని ఒక నూతన ఉత్సాహం మీ శరీరానికి కలుగుతుంది, మీకు ఉన్న దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి, అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది। కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు ఈ విధంగా స్నానం చేసి మంచి ఫలితాలను పొందండి। వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు।